రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి సోదర సోదరి మణులు అత్యంత పవిత్రంగా మారి బాంధవ్యం కలకాలం నిలవాలని జరుపుకునే పండుగ అన్నకు చెల్లి అండగా చెల్లికి అన్న తోడుగా జీవితాంతం ఉంటామని భరోసా ఇచ్చే పండుగ రక్షాబంధన్ పండుగను రాఖీ పండుగని రాఖీ పౌర్ణమి అని కూడా పిలుస్తారు ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగనే రాఖీ పండుగ మరి ఆ రాఖీ పండుగ రోజు అందరూ కలిసి భోజనాలు కూడా చేస్తుంటారు ఆ సమయంలో మీరు ఈ పండుగ రోజు అస్సలు తినకూడని పదార్థాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింపల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే ఒకప్పుడు ఉత్తర పశ్చిమ భారతదేశాల్లోని ప్రజలు మాత్రమే అపూర్వంగా జరుపుకునే ఈ పండుగను ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు సోదరి తన సోదరుడు మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ రాఖీ కట్టి ఎప్పుడూ అన్నకు అండగా చెల్లెలు ఉంటుందని చెప్తుంది సోదరి కట్టిన రక్షాబంధనాన్ని స్వీకరించిన అన్న తానెప్పుడూ ఎప్పుడూ రక్షగా ఉంటానని ఈ పండుగ ద్వారా తెలియజేస్తారు ఇంతటి విశిష్టమైన రాఖీ పండుగను ఎందుకు జరుపుకుంటారు రాఖీ పండుగను జరుపుకునే ఆచారం ఎలా మొదలైంది ఆ చరిత్ర ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య సుదీర్ఘంగా పుష్కర కాలం పాటు యుద్ధం సాగింది యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు తన పరివారం అంతటినీ కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకున్నాడని భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాన్ని తరుణోపాయం ఆలోచించి రాక్షస రాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకుని భర్త దేవేంద్రుడికి యుద్ధం చేయాలనే ఉత్సాహాన్ని కల్పించి ముందుకు పంపుతుంది అయితే సరిగ్గా ఆ రోజే శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీ నారాయణులను అత్యంత భక్తితో పూజించి రక్షను దేవేంద్రుడి చేతికి కడుతుంది ఇక దేవతలందరూ కూడా ఆ రక్షలను ఇంద్రుడి చేతికి కట్టి యుద్ధానికి పంపిస్తారు అలా వెళ్లిన ఇంద్రుడు యుద్ధంలో గెలిచి తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సంపాదిస్తాడు ఆ విధంగా ప్రారంభమైంది రక్షాబంధనం అప్పటి నుంచి ఇప్పటి వరకు రాఖీ పండుగ ప్రతి ఒక్కరూ జరుపుకునే పండుగగా మారింది ఇక నాటి నుంచే ఈ పండుగ ఆచారంగా కొనసాగుతోందని పురాణాలు చెబుతున్నాయి ఈ కథ మాత్రమే కాదు రక్షాబంధనం గురించి ఇంకా బోలెడని పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రావణ మాసంలో జరుపుకునే ఈ పండుగను మన దేశ వ్యాప్తంగా సోదరులు సోదరీమణులు తమ మధ్య ఉన్న ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకుంటారు ఆత్మీయుల మధ్య అనుబంధాలకు ఐకమత్యానికి పరస్పర సహకారానికి చిహ్నంగా రక్షాబంధనం నిలుస్తుంది రాఖీ పండుగ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని రాఖీ కట్టడానికి సిద్ధమవుతారు ఆడవారు ఇక సోదరుడు కూడా తమ ప్రియమైన అక్కా చెల్లెళ్లు కట్టే రాఖీలను స్వీకరించి వారిని సంతోష పెట్టేలా వారికి బహుమానం ఇవ్వడానికి రెడీ అవుతారు రాఖీ పౌర్ణమి రోజు సోదర సోదరీమణులు మండ్లు రక్షాబంధనాన్ని కట్టుకున్న తర్వాత ఆ పనులు చేస్తే విశేషమైన ఫలితాలను పొందుతారట రాఖీ పండుగ రోజు సోదరుడు సోదరి తప్పనిసరిగా అన్నదానం చేస్తే పది మందికి భోజనం పెడితే వారికి శుభం చేకూరుతుందని శాస్త్రం చెబుతోంది అంతేకాదు మరణం తర్వాత పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని పెద్దలు చెప్తారు పండుగ రోజు ఎవరైతే అన్నదానం చేస్తారో అవసరమైన వారికి నగదు దానం చేస్తారో వారికి జీవితమంతా భోజనానికి డబ్బుకు కొదవ ఉండదని చెప్తుంటారు రక్షాబంధన్ రోజున చంద్రుడితో సహా నవగ్రహాలను పూజిస్తే జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయని ఆ రోజు నవగ్రహాల శాంతితో చేపట్టిన పనులు నిర్విఘ్నంగా కొనసాగుతాయని చెప్తారు అంతేకాదు ఈ రాఖీ పండుగ రోజు అందరూ కలిసి భోజనం చేస్తే అందరి మధ్య ప్రేమానురాగాలు చిగురిస్తాయి ఈ శ్రావణ పౌర్ణమి రోజు వచ్చే రాఖీ పౌర్ణమి రోజు మర్చిపోయి కూడా మాంసాహారాన్ని తినకూడదు ఆ రోజు మాంసాహారాన్ని తినడం మంచిది కాదు అలాగే తీపి పదార్థాలను చేసేటప్పుడు చక్కెరకు బదులుగా బెల్లాన్ని వాడాలని పెద్దలు చెబుతుంటారు అందుకే ఈ రాఖీ పండుగ రోజు మీరు చేసే స్వీట్స్లో కేవలం బెల్లంతో చేసే పదార్థాలను మాత్రమే మీ అన్నదమ్ములకు తినిపించండి ఈ రాఖీ పండుగ రోజున మీరు మీ అన్నదమ్ములతో ఆనందంగా గడపండి ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి ఖచ్చితంగా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి